వీలైతే ప్రేమిద్దాంరా, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. వెల్కమ్ బ్యాక్ టు చందయ్య రేటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఉగాది బ్యాండ్ రేటింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటది, మంచి క్లాస్ గా అయితే ఉంటది. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. అదే విధంగా నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. నేను ఇంకా మంచి మంచి ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ కూడా వీడియోస్ అయితే చేస్తాను. అండ్ మీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఫాలో అయితే కానీ. బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇంకెందుకు ఆలోచన, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఏ ఫోటో ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ మనం అయితే బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అయితే ఇదైతే ఇలా అయితే ఉంటుంది, అండ్ ఫుల్ హెచ్డి బ్యాక్గ్రౌండ్ అనమాట. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. అండ్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి వచ్చేసి యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు టెంపుల్ పిఎన్జీ అయితే ఇస్తాను, ఆ పిఎన్జీని అయితే యాడ్ చేసుకోండి. టెంపుల్ పిఎన్జీని యాడ్ చేసుకుని ఇక్కడ వచ్చేసి టెంపుల్ని ఇక్కడ వచ్చేసి మిడిల్ అయితే ఇలా పెట్టేసేయండి. ఇలా మిడిల్లో అయితే పెట్టేసి కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి కరెక్ట్గా పొజిషన్లో అయితే. ఇలా అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి, ఇలా అయితే వస్తుంది నెక్స్ట్ వన్. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరైతే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక 6 ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాం మా ఫ్రెండ్స్ది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఫోటోని ఇలా పెట్టేసేయండి, ఇలా పెట్టేసి ఇక్కడ కొంచెం సైడ్కి వచ్చేయండి. ఇక్కడ బోర్డర్ అని ఉంది కదా, బోర్డర్ మీద క్లిక్ చేసి ఇక్కడ 2500 యాస్టి దంచే పెట్టేసింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి, దీన్ని కూడా సేమ్ ఇలా ఇలా పెట్టేసి దీన్ని కూడా ఇక్కడ సైడ్కి వచ్చేసి బోర్డర్ మీద క్లిక్ చేయండి. యాస్టేజ్ 25 పెట్టేసండి, దీన్ని వచ్చేసి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీకు గ్రీన్ కలర్ అయితే ఉంది కదా, ఇక్కడ బ్లూ కలర్లో, ఇక్కడ బ్లూ కలర్లో మీకు అయితే ఇక్కడ బ్లూ కలర్లో అయితే ఒక లైట్ లైన్ వస్తుంది కదా, ఆ లైన్ అయితే చూసి కరెక్ట్గా పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఇంకో ఫోటో తీసుకోండి, ఇంకో షేప్ ఫోటో తీసుకొని మళ్ళీ 25 బార్డర్ యాడ్ చేసి ఈ ఫోటోని కూడా రొటేట్ చేసేయండి. ఇలా రొటేట్ చేసి ఇక్కడ తీసుకొచ్చేయండి, ఇలా చూడండి. ఇలా జూమ్ తగ్గించుకొని కరెక్ట్గా మీకు అడ్జస్ట్మెంట్ అయ్యేలా పెట్టేసుకోండి. ఇలా ఇలా అడ్జస్ట్ చేసేసి మళ్ళీ ఓకే. ఇలా మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటే అంతమంది ఇక్కడైతే మీరైతే పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి బార్డర్ అయితే యాడ్ చేయండి, సేమ్ అందరూ అయితే ఇలా అయితే పెట్టేసేయండి, సూపర్ అయితే ఉంటుంది మీకు. నెక్స్ట్ వన్ వచ్చేసి దీ ఇంకో పిఎన్జి ఇంకో ఫోటో తీసుకొని బార్డర్ యాడ్ చేయండి. బార్డర్ యాడ్ చేసిన తర్వాత ఈ ఫోటోని కూడా వచ్చేసి ఇలా మిడిల్ అయితే పెట్టేసి ఈ సేమ్ ఇక్కడ పైన 3 లైన్స్ వచ్చాయి కదా బ్లూ కలర్లో, సేమ్ ఇలా పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకో ఫోటో అయితే తీసుకోండి, దీన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చేసి ఇలా ఒక బార్డర్ అయితే యాడ్ చేయండి. బార్డర్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చూసారు కదా, ఫోటో అనేది చాలా అంటే చాలా బాగుంది. కొంచెం అడ్జస్ట్ కాకపోతే కొంచెం మీకు అడ్జస్ట్ అయ్యే విధంగా పెట్టుకోండి. అలా పెట్టేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకైతే ఉగాది శుభాకాంక్షలని ఒక పిఎన్జీ అయితే ఇస్తాను సింపుల్గా, ఆ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇలా అయితే పెట్టేసింది, ఇలా పెట్టేసి అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాంగోస్ వచ్చేసి ఒక పిఎన్జీ అయితే ఇస్తాను. మ్యాంగోస్ని వచ్చేసి ఇక్కడ మ్యాంగోస్ ఉన్నాయి కదా, మ్యాంగోస్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఈ మ్యాంగోస్ని అనమాట ఇక్కడైతే పెట్టేసేయండి. కొంచెం జూమ్ తగ్గేయండి, ఇలా జూమ్ చేసుకొని ఇలా జూమ్ చేసుకొని ఇక్కడ ఈ మ్యాంగోస్ సెలెక్ట్ చేసుకొని కొంచెం జూమ్ తగ్గించేసి ఇలా పెట్టేసేయండి. ఇక్కడ నేమ్ నేను ఎలా అయితే పెట్టేస్తున్నానో అలానే పెట్టేసేయండి. దీన్ని ఇక్కడ పైన లేయర్స్ మీద క్లిక్ చేసి మూవ్ డౌన్ మీద క్లిక్ చేయండి, అంటే ఇక్కడ మా నేమ్తో వచ్చేసినట్టు మనకైతే కనిపిస్తుంది, లుక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మొత్తం అయిపోలేదు, ఇక్కడ కొంచెమే ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ కుటుంబ సభ్యులకి ఒక పిఎన్జీ అయితే ఇస్తాను. ఇలా అయితే ఈ పిఎన్జీని అనమాట ఇక్కడ క్రాప్ అయితే చేసుకోవాలి,
ఇలా క్రాప్ అయితే చేసుకోండి. ఇలా క్రాప్ చేసేసి ఇక్కడైతే పెట్టేసింది. నేనైతే కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను, మీరైతే కొంచెం నిదానంగా అయితే ట్రై చేయండి, సూపర్గా వస్తుంది మీకైతే ఫోటో ఎడిటింగ్ అనేది. అండ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ శుభాకాంక్షలు ఉంది కదా, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఇలా పెట్టేసింది. కొంచెం జూమ్ పెంచండి, ఇలా పెట్టేసింది. ఇలా పెట్టేసి మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఉగాది అని ఉంది కదా, ఈ ఉగాది అనే దాన్ని కూడా క్రాప్ చేయాలి. ఇలా సైజ్ తగ్గించేయండి, చూసారు కదా, ఇలా తగ్గించేసి ఇలా పెట్టేసాను. ఇలా పెట్టేసి ఇక్కడ వచ్చేసి దీనికి కొంచెం పెద్దగా పెట్టండి. ఇక్కడ మనం పెట్టిన దానికంటే కొంచెం పెద్దగా ఉండాలి, కలర్ డిఫరెంట్గా పెట్టేసి గ్రీన్. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసాము, కొంచెం నేనైతే కొంచెం తొందరగా చెప్పాను, మీరైతే నిదానంగా అయితే చేసుకోండి, నిదానంగా అయితే ట్రై చేయండి, మీకైతే సూపర్గా వస్తుంది. అండ్ ఇక్కడ బోర్డర్ అని ఉంది కదా, బోర్డర్ మీద క్లిక్ చేయండి. బోర్డర్ మీద క్లిక్ చేసినాం, ఫస్ట్ వన్ బ్లాక్ ఉంది కదా, ఇది వచ్చేసి 0 పెట్టేసండి. ఇక్కడ వచ్చేసి వైట్ ఉంది కదా, వైట్ వచ్చేసి 1% వాల్యూమ్, 2 కూడా అవసరం లేదు, 1% పెట్టేసండి. చూసారా ఫోటో అనేది చాలా అంటే చాలా బాగుంది, బ్యాండ్ రైటింగ్ సూపర్గా ఉంటుంది, మీకైతే నచ్చిద్ది అనుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఈ కింద ఫోటో షేప్స్ ఉన్నాయి కదా, ఇది అనేది ఎలా ఎడిట్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఇక్కడ పైన డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఫోటో అనేది గ్యాలరీలోకి వెళ్తుంది. కావాలంటే మీరు లైట్ రూమ్లో లైట్గా అయితే కొంచెం ఎడిట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. బ్యాక్ వచ్చేయండి, బ్యాక్ వచ్చేసిన తర్వాత పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేయండి. పిక్సెల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకైతే ఇలా లోడింగ్ అయితే ఉంది, ఇక్కడైతే క్యాన్సిలైజ్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ కూడా వచ్చేసి డిలీట్ చేయండి టెక్స్ట్. అండ్ ఇక్కడ ఏ పక్కన లేయర్ ఉన్నాయి కదా, ఇక్కడ రౌండ్ దాని మీద క్లిక్ చేసి ఇంప్రూవ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ఒక షేప్ అయితే ఇస్తాను, ఇక్కడ ఉంది కదా, ఈ షేప్ అయితే ఈ మోడల్లో అయితే ఇస్తాను. ఈ షేప్ని అనమాట ఇలా అయితే పెట్టేస్తాను, ఇలా కొంచెం సైడ్ తగ్గించుకొని ఇలా పెట్టేసి ఇక్కడ కొంచెం సైడ్ ఇలా వచ్చేయండి. ఇక్కడ టెక్స్ట్ వన్ ఉంది కదా, టెక్స్ట్ వన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఎవరైతే ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వచ్చేసి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మా ఫ్రెండ్ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ క్రాప్ మీద క్లిక్ చేసి 1:1 రేషియో తీసుకోండి. ఈ రేషియోలో 1:1 తీసుకొని ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుని ఇలా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఎనబుల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఫోటో అనేది పర్ఫెక్ట్గా ఉండేది, చూసారు కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వేరే వాళ్ళు ఫోటో పెట్టాలంటే నెక్స్ట్ వన్ దీన్ని డౌన్లోడ్ చేయాలంటే లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ వెనక రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం ఈ పిఎన్జీ ఓన్లీ పిఎన్జీ వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి చూసారు కదా, ఫార్మాట్ వచ్చేసి పిఎన్జీలో పెట్టేసింది. సేవ్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. అండ్ సేవ్ మీద క్లిక్ చేయండి, ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ పిఎన్జీ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ రూమ్ కదా, దాని మీద క్లిక్ చేసి మళ్ళీ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ వేరే వాళ్ళ ఫోటో, మీరు ఎవరైతే ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని అయితే ఇక్కడ ఇప్పుడు వేరే వాళ్ళ ఫోటో అయితే ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుని 1:1 రేషియో పెట్టుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి దీన్ని కూడా సేమ్ ఇంద అట్లానే ఎనేబుల్ చేయండి, అడ్జస్ట్మెంట్ వెళ్తుంది, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డౌన్లోడ్ చేసేయండి. ఇంతే ఫ్రెండ్స్, మీకైతే నచ్చింది అనుకుంటాను, నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ పెట్టండి నచ్చిందా లేదా అనేది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టండి.